అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలగా సంతోషిని వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదా? ఇది బాగున్నారా లేదా అని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అయితే ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మేమైతే చాలా బాగున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మీ అందరికీ చిన్న మాట ఫ్రెండ్స్, అదేంటంటే ఒక వీడియో చిన్న చూపిస్తాము. అంటే వీడియో ఇందులోనే కంటిన్యూ అయిపోద్ది, కాకపోతే అంతకన్నా ముందు మీతో కొంచెం మాట్లాడాలి. అదేంటంటే మొన్న మా బాబుగడి బర్త్డే అయింది కదా, 20వ తారీఖున. అయితే ఆ రోజు కొన్ని గిఫ్ట్స్ వచ్చినాయి. వీధిలో పిల్లలందరినీ పిలుస్తాం కదా, పిలిచేటప్పుడు మన బాబు ఎవరికైనా మన పిల్లల్ని మనం ఎలాగైతే పంపిస్తామో, ఏమైనా చాక్లెట్స్ కానీ పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ కొన్ని పంపిస్తాం కదా, అలాగే వాళ్ళు కూడా చాక్లెట్స్ అని లేదంటే కేక్ అని ఏదో చిన్న చిన్నవి వాళ్ళకి తోచిన వాళ్ళు చాలా బాగా అందరూ తీసుకొచ్చారండి. అయితే అవన్నీ ఇంతవరకు తినలేదు మా బాబు. ఏమంటే మమ్మీ ఇలా చేద్దామంటే, అవును ఇది బాగుంది కదా, ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వాడు అయితే ఓపెన్ చేయలేదండి ఆ గిఫ్ట్స్. అవన్నీ ఒకటి మాత్రం ఓపెన్ చేశాడు, అది ఏంటనేది మీకు చూపిస్తాను. అయితే వాడే షేర్ చేస్తానని చెప్పి అందుకే అయితే నువ్వే చెప్పునన్నా, నేనే తీసుకొచ్చాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాడికి వచ్చిన స్నాక్స్ చూపిస్తాను. చూపించు, మాట్లాడు. డార్క్ ఫ్యాంటసీ ఇది. ముందు ఒక ఆంటీ ఉండేవారు ఇక్కడ, ఆ ఆంటీ వేరే ఇంటికి వెళ్ళారు, ఆ ఆంటీ వచ్చి ఇచ్చారు ఇది. ఇది మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వంశీ అండి, వంశీ వాళ్ళ మమ్మీ, వంశీ అని అబ్బాయి తీసుకొచ్చారు. అలాగే ఈ కేక్ పిల్లలు వస్తారు కదండి, చిన్న చిన్న పిల్లలు అందరూ వస్తారు కదా, వాళ్ళందరూ ఒక్కొక్కరు కేకులు అని లేకపోతే ఇలా డార్క్ ఫ్యాంటసీ ప్యాకెట్లు అని డైరీ మిల్క్ అని అలాగే ఇగో ఫైవ్ స్టార్ అని చిన్న చిన్న డైరీ మిల్క్లు ఫైవ్ స్టారు. అలాగే ఇది కాదమ్మా, ఇంకొన్నాయి పెన్నులు ఉంటాయి, ఇగో ఇలాంటి పెన్నులు రెండు వచ్చినాయి, 10 ఎక్కడ ఉన్నాయండి పెన్నులు వచ్చినాయి. ఇక ఇటువంటివన్నీ ఇలాగ అన్నీ తీసుకొచ్చారు. చెప్పి చూపించు, చూపించు నాన్న ఇగో ఇదిగో. ఇవన్నీ వాడికి వచ్చిన గిఫ్ట్స్ అండి. ఇదిగోండి, అంటే మీతో షేర్ చేసుకుందామని వాడు కూడా చాలా ఆశపడ్డది. ఇదిగోండి నవ్వు, ఇంకా చూడు స్మైల్. ఇదే ఒక ఫోటో అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే అది నెక్స్ట్ అమ్మా అత్త ఇచ్చింది చూపించు. ఇదిగోండి మా ఆడపడు, ఇది కూడా చూపించు. ఎవరు ఇచ్చారు? మా అత్త ఉంటుంది, అది అత్త ఇచ్చింది. అత్త పేరేంటి? బుజ్జ. మా ఆడపడుచు ఉంటుందండి, మా ఆడపడుచు ఏమో ఇగోండి ఇది ఇచ్చింది వాళ్ళ అత్త. పెన్సిల్ అప్సర పెన్సిల్ కిట్టు, అదే బుక్స్. అలాగే ఇందులో ఏంటంటే ఉంటాయి, ఇందులో బుక్స్ అంటే దీనికి గిఫ్ట్ ప్యాక్ చేసి చాలా బాగా అందంగా తెచ్చిందండి. డ్రాయింగ్ వేసుకోవడం ఇవన్నీ కొంచెం ఆతృత అనేది తట్టుకోలేక ఓపెన్ చేసేసాం. ఇదిగోండి ఇవి కలర్ పెన్సిల్స్, ఇవి అవన్నీ క్రయాన్స్, అలాగే ఎరేజర్స్, అలాగే పెన్స్, అలాగే ఈ పెన్సిల్స్ కిట్ అంటే మొత్తం అన్నీ ఉంటాయి కదండి, ఇలా లిడిల్స్, ఇగో ఇవి ఎరేజర్స్ అన్నీ, ఇవేమో కలర్ పెన్సిల్స్. ఇది ఏంటమ్మా షార్ప్నర్ అంట, ఏ బాగుంది ఇది, ఇదేంటి ఇలా ఉంది మొహం ఇలా, ఇగోండి చూడండి ఇలా బాగుంది కదండి, ఇదే ఇంతేనన్నా. ఇదిగోండి ఇవి, ఇగో చూపించు వాళ్ళకి, ఆంటీ వాళ్ళ అంకుల అక్కలు అందరు చూస్తారు, చూపించు బాగున్నాయా అని అడుగు. బాగున్నాయా? ఎవరు ఇచ్చారు? ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ నెక్స్ట్, ఇగోండి మీకు ఇంకో మంచి గిఫ్ట్ ఇగోండి, ఉండు చూపించు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదిగో చూడండి, ఈ గిఫ్ట్ ఎవరు ఇచ్చారో తెలుసా? మా చిన్న పాప ఇచ్చింది. ఎవరు ఇచ్చారమ్మా? చిన్న బ్లెస్. ఇది బ్లెస్ ఏటవుద్ది నీకు? అంటే మా బాబుని మా చిన్నపాప ఒకే క్లాస్ అండి, అందుకనే బ్లెస్ అంటాడు అక్క అనుకుండా. పాప పెద్ద పాపని బ్రైట్ అక్క బ్లెస్ అక్క ఇద్దరు అక్కలు కదండి వాడు. ఇది బాగుంది, ఇదిగోండి చాలా బాగా దానికి దానికి సొంతగా వచ్చిన ఈ ఆలోచన ఇది. మా తమ్ముడు బర్త్డే కదా, గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఇది చూడగానే చాలా. ఎలాగైంది నీకు, ఏమనిపించింది? హ్యాపీ. చెప్పు వాళ్ళకి చెప్పు, హ్యాపీగా ముందుకు వచ్చి చెప్పు అది. చెప్పు హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. పాపం ఇంతవరకు వీడియో కోసమని ఆగిపోయారు, ఇది ఓపెన్ చేద్దామంటే వద్దు మమ్మీ వీడియో చేద్దామని చెప్పి. అవునా కాదా? ఏమన్నా వీడియో చేద్దా? అది గట్టిగా మాట్లాడినా ఆంటీ వాళ్ళు అక్కలు అన్నయ్య వాళ్ళందరూ వింటారు కదా వాళ్ళు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నాం. అయ్యో నేనే చింపేశాను. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్.
ఇదిగోండి. ఓకేనా? ఇందులో ఏమేమి ఉన్నాయో ప్లీజ్ ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువ అయిపోయింది అనుకోకండి, ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం చూడండి మీరు. అంటే పాప మా బాబు అయితే నిజంగానండి వీడియో కోసమని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అసలు పిల్లలు ఎవరైనా సరే ఊరుకుంటారండి, కానీ మమ్మీ వీడియో చేద్దాం మమ్మీ అని చెప్పి ఎంతో రిక్వెస్ట్ చేశాడు. సరే నాన్న అని చెప్పి ఇగోండి ఇది. ఇది ఏంటి నాన్న? ఇగో పేపర్ బిస్కెట్స్. ఏంటమ్మా? కోకోనట్ ఫ్లేవర్ అండి. అలాగే పర్క్. నువ్వు చెప్పి నాకు ఇవ్వు. మంచ్ ఒక్కొక్కటి చూపించు వాళ్ళకి, దగ్గర గట్టిగా మాట్లాడి. లవ్ స్టిక్ అని కోకోనట్ ఉంది, నాకు తెలీదు ఎలాంటిది ఉందని. స్నిక్కర్స్ ఇది కూడా నట్ బార్ అని కొత్తగా వచ్చింది. ఫైవ్ స్టార్ కిట్ కట్, ఇస్లా చాక్లెట్ కొత్తగా వచ్చింది. ఇగోండి మొత్తం ఇవన్నీ ఉన్నాయి. దీనికి ఈ గిన్నె బాగుంది కదండి, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో ఇవన్నీ ఇలా పెట్టి దీంతో గిఫ్ట్ ప్యాక్ అనేది అయితే మా చిన్నమ్మాయి ఆలోచన అయితే చాలా బాగుంది ఐడియా. మా ఊరైతే చాలా ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడంటే అంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు. అందుకే వీడియో చేసే తిందాం మమ్మీ అని పాపం మొన్నటి నుంచేనండి నేను ఖాళీ లేక వీడియో చేయలేకపోయాను. అయితే ఇగో మాట్లాడు డాడీ, ఇప్పుడు చూపించినవన్నీ నాకు వచ్చిన గిఫ్ట్స్ మళ్ళీ గట్టిగా చెప్పి. కిట్టీ బ్యాంక్ మా మాయ విజయనగరం నుంచి బుక్ చేశారు, అది వీడియో 29 39 ఎడతాం. అది ఎలా కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. అది కూడా కిడ్నీ బ్యాంక్ అంటే డబ్బులు దాచుకోవాలని చెప్పి మా మూడో అన్నయ్య అది గిఫ్ట్గా ఇస్తున్నాడు. కొంచెం రావటం లేట్ అయింది ఆన్లైన్లో, అందుకని చూపించలేకపోయాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం. నిజంగానండి చెప్పునన్నా, ఇవన్నీ ఓపెన్ ఎవరైనా పిల్లలు చూడండి, ఇన్ని రోజులు ఉంటారు ఇన్ని చాక్లెట్స్ అవన్నీ, కానీ జస్ట్ వీడియో కోసం మమ్మీ నేను ఉంటాను మమ్మీ అప్పుడే చేద్దాం మమ్మీ అని ఎంతో రిక్వెస్ట్ చేశానండి. వాడి కోసమని వీడియో చేసాం. మీరు ఇంకెవరు ఏమీ అనుకోకండి, బోర్గా ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చెప్పు డాడీ, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్లు కూడా పెట్టండి, ఈ వీడియో ఎలా ఉంది, ఈ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి, మా బాబు ఎలా మాట్లాడాడు, ఈ వీడియో బాగుందా లేదా అనేది ఏదైనా సరే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అటు చూడండి. అంతవరకు ఇంకో వీడియోతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్. నమస్కారం. నమస్కారం చెప్తున్నాను, బాయ్ చెప్పు. బాయ్.